ఓకే వ్యూవర్స్ ఈ రోజు మనం ఒక ఎడిటోరియల్ కాలం నిన్న ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి ఒక యొక్క ప్రత్యామ్నాయ వనరులకు సంబంధించినటువంటి ఎడిటోరియల్ కాలం దానిలో ప్రిలిమ్స్ కి మరియు మెయిన్స్ కి గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని అవసరమైనటువంటి ప్రశ్న విధానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇదే గ్రూప్ 1 మెయిన్స్ గాని గమనించినట్లయితే ఈ యొక్క రిసోర్స్ రెన్యూవబుల్ రిసోర్స్ అనేటువంటివి తరిగిపోతున్న సమయంలో వాటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా వనరులను ఎంచుకొని మనం యొక్క భారత అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చా అని అడగొచ్చు అదే ప్రిలిమ్స్ గాని సంబంధిస్తే ఆ యొక్క పథకాలు ఇటువంటివన్నీ కూడా గమనించవచ్చు గృహ మరియు వ్యవసాయ విద్యుత్తు అవసరాలకు ప్రత్యామ్నాయ ఇంధన వనరు భవిష్యత్తులో సౌర విద్యుత్తు లేదా సోలార్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటిది ప్రత్యామ్నాయ వనరులను మనం ఎక్కువగా వాడుకోవాలి ఎందుకంటే మనకి 2015లో జరిగినటువంటి ఈ యొక్క ప్యారిస్ ఒప్పందంలో మనం ఒక ప్రతిన పూణ్యం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం ఆ యొక్క ప్యారిస్ ఒప్పందంలో చెప్పాం ఏమని 2030 కల్లా కూడా మనకి సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి 17 ఈ సస్టైనబుల్ గోల్స్ డెవలప్మెంట్ గోల్స్ ని సాధించాలంటే ఈ యొక్క ప్రత్యామ్నాయ ఇంధన వనరులను కూడా మనం విరివిగా వాడుకోవాలని చెప్పాం దానిలో భాగంగా 40% ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటే ఒక సౌర విద్యుత్తే కాదు ఇండి ఎనర్జీ కావచ్చు జలం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా వీటి మీద 40% కంటే కూడా ఎక్కువగా ఆధారపడతామని కూడా చెప్పడం జరిగింది అన్నమాట దానిలో భాగంగా మన యొక్క భారత ప్రభుత్వము 2022 కల్లా 175 గిగావాట్స్ మరి ఈ యొక్క సౌర విద్యుత్ని తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నదా ఎప్పటికీ ఇది ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ లో 2022 కల్లా కూడా ఎన్ని గిగావాట్స్ సోలార్ విద్యుత్ను తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నది 175 గిగావాట్స్ అన్నమాట 2030 కల్లా కూడా 450 గిగావాట్స్ ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది మరి ఇప్పుడు ఆ లక్ష్యంలో భాగంగా 2020 ప్రాథమిక దశకు వచ్చేసరికి 36.5 గిగావాట్స్ తయారు చేసింది అన్నమాట అంటే 2022 ఇంకా ఒక 1-2 ఇయర్స్ దాకా ఉంది మరి ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికైతే అడుగులు వేయటం ప్రారంభించింది ఆ లక్ష్యానికి కొంత దూరంలో ఉందనేటువంటిది వాస్తవ రూపం అయినప్పటికీ కూడా లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒడివడిగా అడుగులు వేస్తున్నటువంటి భారత్ అని కూడా మనం గమనించవచ్చు అన్నమాట 36.5 2022 కల్లా కూడా 175 గిగావాట్స్ ఏర్పరచుకోవాలి అది 30 కల్లా కూడా 450 గిగావాట్స్ మరి యొక్క సౌర విద్యుత్తు వలన లాభం ఏమిటి అని కానీ మనం గమనించినట్లయితే సౌర విద్యుత్తు వలన ఇంతకు ముందు కానీ గమనించినట్లయితే ఒక యూనిట్ విద్యుత్ తయారు చేయడం కోసం ఈ యొక్క సౌర విద్యుత్తుని లేదా సోలార్ని 15-16 రూపాయలు అయ్యేది ప్రస్తుతం కానీ గమనిస్తే ఆ యొక్క రేటు 15-16 రూపాయల నుండి మన యొక్క టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వలన 4 లేదా 5 రూపాయలకు వచ్చింది అనమాట అంటే ఒక లాభ బాటలో మనం పయనిస్తున్నాం నాకు అంతేనా కదా ఇక ఈ సౌర విద్యుత్ అనేటువంటిది తరిగిపోలేదు అన్నమాట మనం ఎంత వాడుకున్నా కూడా మనకి లభిస్తూ ఉంటుంది ఇది కూడా ఒక లాభం అన్నమాట మరి సమస్యలు ఏమిటి అని కనుక గమనించినట్లయితే సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ యొక్క నిల్వ చేయాలంటే తయారు చేయాలంటే సౌర ఫలకలు కావాలన్నమాట సోలార్ ప్లేట్స్ ఈ యొక్క సౌర పలకలు నిల్వ చేయాలంటే బ్యాటరీలు కావాలి ఈ సౌర పలకలు బ్యాటరీలు మీద మనం సౌర పలకల కోసం 90% చైనా మీద ఆధారపడుతున్నాం చైనా మీద బ్యాటరీల కోసం కూడా 80% చైనా మీద ఆధారపడుతున్నాం అన్నమాట దాదాపుగా మనం ఈ యొక్క 2018-19 ప్రాంతానికి కానీ ఖర్చు చేసినటువంటి ఇదిని కానీ చూస్తే చైనాకు మనం దాదాపుగా 21,000 కోట్లు చెల్లించామన్నమాట వీటి కోసంగా అదే మనం ఇంకా 2030 ఆ ప్రాంతానికి కానీ ఒక కొన్ని సంవత్సరాలు కానీ గమనించినట్లయితే 3,20,000 కోట్లు ఈ చైనా కానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటే అక్కడికి ఖర్చు పెట్టాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది అన్నమాట మరి ఇలా మనం వేరే దేశాల నుండి కొనుక్కొని ఒక సౌర విద్యుత్తుని తయారు చేసిన దాని వల్ల లాభం లేదు అటువంటి భాగంలో ఇటీవల కాలంలో మరి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రధానమంత్రి మోదీ గారు ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా స్వావలంబన దశగా అడుగులు వేసి మనము అంటే ఇక్కడ పరికరాలు మనకి మేక్ ఇన్ ఇండియా ఉంది స్టార్ట్అప్ ఇండియా ఉంది
స్టాండ్ అప్ ఇండియా ఇవన్నీ ప్రోగ్రామ్స్ ని మనం బాగా సాక్రిఫై చేయాలంటే సొంతగా మన దేశంలోనే మనం ఈ యొక్క బ్యాటరీలను కానీ సౌర ఫలకలను కానీ టెక్నాలజీని వేరే దేశాల నుంచి అందుకుని తయారు చేసుకుంటే భారతదేశంలోని ఈ సమయంలో ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం, ఉద్యోగ కల్పన చేసిన వాళ్ళం అవుతాం. అందుకని మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మనమే మన యొక్క ఆత్మ నిర్భర భారత్ అభియాన్ లో భాగంగా ఈ యొక్క ఎంఎస్సీలకు తోడ్పాటు నుంచి ఈ యొక్క పరికరాలను మనమే తయారు చేసుకుంటే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా మనకి మిగుతుంది అన్నమాట. ఒకరి మీద మనం ఆధారపడకుండా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక దీనికోసంగా ఈ మధ్య కాలంలో ఈ యొక్క ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వాడుకోవడంలో భాగంగా భారతదేశం ఒక మహోన్నతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏమిటంటే పిఎం కుసుమ్, ప్రధానమంత్రి కుసుమ్ అనేటువంటి ప్రోగ్రాం. ఇది ఎక్స్పైర్ చేయమని అడుగుతుంటారు. ప్రధానమంత్రి కుసుమ్ అనేటువంటి పథకం దేనికి సంబంధించింది? అది మనకు తెలిసినటువంటి సోలార్ విద్యుత్ సంబంధించింది. ఏమిటయ్యా నేను గమనించినట్లయితే దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ముందు అబ్రివేషన్ చూసుకుందాం. ప్రధానమంత్రి కిషాన్ ఊర్జా సురక్ష యువం ఉద్దాన్ మహాభియాన్ అనేటువంటి పథకం అన్నమాట. ఈ యొక్క పిఎం కుసుమ్ అనేటువంటిది అబ్రివేషన్ బాగా గుర్తుపెట్టుకున్నాం. ప్రధానమంత్రి కిషాన్ ఊర్జా సురక్ష ఈవం యుద్ధాన్ మహాభియాన్ అనేటువంటి పథకము దేనికి ఉద్దేశించింది అంటే దాదాపుగా మన యొక్క దేశంలో 2.2 కోట్ల మోటార్లు ఉన్నాయన్నమాట. అంటే వ్యవసాయానికి సంబంధించి ఇతరాత్ర పరిశ్రమలకు సంబంధించి వాటిలో మనం ఒక 60 లక్షల మోటార్స్కి 2021 తెల్ల కూడా 60 లక్షల మోటార్లకు ఈ యొక్క సోలార్ విద్యుత్ ద్వారా పనిచేసే విధంగా మనము తయారు చేయాలని ఈ యొక్క పిఎం కుసుమ్ పథకం ద్వారా ఒక ప్రజ్ఞాపూనామం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికల్లా ఎన్ని మోటార్లకు అనేది అడుగుతారన్నమాట, 60 లక్షల మోటార్లకు. ఇప్పటికి 2021 కూడా అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత కాలంలో కానీ మనం గమనించినట్లయితే ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టింది మంచి పథకం. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక స్కీమ్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకై అంటే తెలంగాణలో అయితే 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కానీ గమనించినట్లయితే 9 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ను పగులు అందించడం కోసంగా మరి ఏం చర్యలు తీసుకోవాలని ఒక ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆలోచిస్తుంది. దీనిలో భాగంగా 10,000 మెగావాట్స్ సౌర విద్యుత్ని చిన్న చిన్న యొక్క ప్లానెట్స్ని తయారు చేసి వాటి ద్వారా మనం ఎక్కడైతే స్థానికంగా అవసరమో ఆ యొక్క వికేంద్రీకరణ దశలో భాగంగా విద్యుత్ను తయారు చేసి మరి ఆ యొక్క ప్రాంతాలకు అందించడం కోసంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎంత? 10,000 మెగావాట్స్. ఎలా? చిన్న చిన్న సౌర ఫలకాలు ఉత్పత్తి చేసి ఆ యొక్క ప్రాంతాల్లోని విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఇది గుర్తుపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది 2018. సీఎం పౌర సురక్ష, సీఎం పౌర కృషి వాహిని యోజన. సీఎం పౌర కృషి వాహిని యోజన అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన సౌర విద్యుత్ అభివృద్ధికి సంబంధించిన పథకం అంటే మహారాష్ట్రకు చెప్పాలి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఒకటి కేటాయించారు భారతదేశంలో మోదీ గవర్నమెంట్. ఇంకోటి ఆలోచించింది ఏంటంటే దాదాపుగా మనకు 3.2 కోట్ల పైకప్పు కలిగినటువంటి ఇల్లులు ఉన్నాయన్నమాట. ఈ పైకప్పు కలిగినటువంటి ఈ యొక్క ఇండ్ల మీద సౌర ఫలకాలను ఆ విస్తీర్ణంలో ఏర్పాటు చేసి ఆ ఇంటికి పక్క కొన్ని గృహాలకు కూడా ఆ విద్యుత్ను తయారు చేసుకోవచ్చు. దానిలో భాగంగా 2022 కూడా ఒక 40 గిగావాట్లు తయారు చేయాలి ఈ యొక్క పైకప్పులు ఉండేటువంటి ఇళ్ల ద్వారా అని కూడా ప్రధానమంత్రి ఈ ఒక ఆలోచన అయితే తలించారు. అది కూడా మనం చేస్తే ఇంకా మంచి ఉన్నతి కూడా కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ గమనిస్తే చాలా యొక్క విద్యుత్ మీద చాలా చర్యలు తీసుకుంటుంది అన్నమాట. దాదాపుగా సబ్సిడీ ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్ అయితే 6,000 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కానీ తీసుకున్నట్లయితే 1.1 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. మరి భవిష్యత్తులో ఈ యొక్క ఫ్యూజిల్స్ అంటే మనకి యొక్క నాన్ రెన్యూవేబుల్ ఎనర్జీ ఇచ్చేటువంటివి అంటే వనరులు తరిగిపోతున్నాయి. అటువంటప్పుడు మనకి ఇక ఏదైనా ఉందంటే ఈ యొక్క ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, అది విండ్ ఎనర్జీ కావచ్చు, సౌర విద్యుత్ కావచ్చు, అలల శక్తి ద్వారా విద్యుత్ను తయారు చేసేది కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం
క్రోడీకరించుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్ళినప్పుడే భారతదేశం 5 ట్రిలియన్ల జీడిపికి చేరువవుతుంది అనేది మనం గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్ తో మేము ముందుకు వస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క ఎడిటోరియల్ కాలంలో మనకి ఫిలిమ్స్ పనికొస్తాయి, మీమ్స్ పనికొస్తాయి, కాబట్టి గమనించండి. ఈ పథకాలు గుర్తుపెట్టుకున్నాం. పిఎం కుసుమ్, మరి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిషియన్ బోర్డు ఎప్పుడు ఏర్పాటు అయింది కామెంట్ బాక్స్లో పెట్టండి. అదే సమయంలో భారతదేశంలో ఒక విద్యుత్తు సంబంధించినటువంటి సంస్థ ఏది, ఈ రెండు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.